ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైస్ కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు 119వ కీర్తన 97-98 వచనాలు మనం చూచినట్లయితే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి. సహజంగా ప్రతి ఒక్కరం కూడా శత్రువుల కంటే మన జ్ఞానం కలిగిన వారిగా, శత్రువుల కంటే మనము అధికంగా ఆశీర్వదింపబడాలని, శత్రువుల కంటే అన్ని విషయాలలో మన చేయి చేసే ప్రతి పని కూడా దీవించబడాలని మనం కోరుకుంటూ ఉంటాం. మంచిదే, అలా కోరుకోవడం మంచిదే. అయితే శత్రువులకు వాళ్ళకు మించిన జ్ఞానం మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 97 కీర్తనలు అంటూ ఉన్నారు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రియముగా, ఇష్టంగా, మనస్ఫూర్తిగా, చాలా ప్రేమగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించి దినమెల్లా దానిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మనకు సమయం దొరికినప్పుడల్లా ఎప్పుడు చదువుకుందామా, ఎప్పుడు చదువుకుందామా వాక్యమని మనం వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలు నిత్యము మనకు తోడుగా ఉంటూ ఉన్నవి. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞలు, ఆజ్ఞ అనేది చాలా కష్టమైనది, ఎందుకంటే మనకిష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆజ్ఞ అంటే మనం చెయ్యాలంటే. సహజంగా ఎవరైనా మనల్ని ఆజ్ఞాపిస్తే మనకు చెయ్యాలనిపించదు, కానీ దేవుణ్ణి, దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించే వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆజ్ఞలను కూడా అంగీకరిస్తూ ఉంటారు. ఆ ఆజ్ఞలే ఏం చేస్తూ ఉంటాయంటే నిత్యము మనకు తోడుగా ఉంటాయి. అంతేకాదు, శత్రువులకు మించిన జ్ఞానము ఆ ఆజ్ఞలే మనకు కలుగు చేస్తూ ఉంటాయట. హల్లెలూయా. సో మనం అందరం కూడా శత్రువుల కంటే, మనల్ని ద్వేషించే వారి కంటే, మన మీద పగపట్టిన వారి కంటే అన్నిటిలో కూడా అత్యున్నతమైన వారిగా మనం ఉండాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని వాక్యమును ఇష్టంగా, ప్రేమగా అంగీకరించాలి. టైం దొరికినప్పుడల్లా చదవాలి, ధ్యానించాలి. అప్పుడు ఆ ఆజ్ఞలు తోడుగా ఉంటాయి. ఆ ఆజ్ఞలే శత్రువు లేదంటే పగవారు, మనల్ని ద్వేషించే వారికి కంటే మించిన జ్ఞానాన్ని మనకు కలుగు చేస్తాయి కదా. సో ఆ విధంగా దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఎక్కువగా చదువుదాం, ధ్యానిద్దాం, శత్రువులకు మించిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం. దేవుడు ఆ విధంగా మనం చేయనట్లుగా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవాను గొప్ప దేవుడివి, కృప కనికరాలు కలిగిన దేవుడివి. మా శత్రువు మమ్మల్ని అణగద్రొక్కాలని తండ్రి, నాయన అన్నిటిలో ప్రభువా మేము మంచిగా ఉండకుండా మా భవిష్యత్తుని ఎంతో బాధకరంగా చేస్తూ ఉంటారు నాయన. అటువంటి ఆ పరిస్థితులన్నిటిలో కూడా ప్రభువా మీ వాక్యమును మేము చదివి ఇష్టపూర్వకంగా చదువుతూ దినమల్లా ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీ ఆజ్ఞలే తోడుగా ఉంటూ ఉన్నాయి, మీ ఆజ్ఞలే శత్రువుకు మించిన జ్ఞానాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. ఇట్టి గొప్ప కార్యం నాయన. ఎవరైతే శత్రువుల చేత బాధింపబడుతూ ఉన్నారో వారందరి యొక్క మనోనేత్రములు తెరచి నాయన నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండేటట్టుగా నీ కృపతో నింపి మీరు మహిమ తెచ్చుకొనమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ ఉన్నాం నాయన. ఈ దినాన్ని
ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటూ ఉన్నారో వారి జీవితాల్లో ప్రభువా మీ యొక్క మెండైన ఆశీర్వాదం వారికి అనుగ్రహిస్తున్నారు. మీకు స్తోత్రాలు నాయన. ఎవరు దుఃఖములు వేదనలు బలహీనతతో నలిగిపోతూ ఉన్నారో నాయన, డాక్టర్స్ ఇక నయం కాదు అని చెప్తూ ఉన్నారు, అట్టి బిడ్డలందరి మీద నీ రక్తాన్ని ప్రోక్షించి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము శక్తిని బలమును మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృప వారికి తోడుగా ఉంచారు, మీరు వారికి తోడగిందారు తండ్రి. మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అమేన్, అమేన్, అమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడయుండును గాక. దేవుడు మిమ్మను మీ కుటుంబమును ఆశీర్వదించును గాక. ఇతరులకు షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షరోన్ సువార్తరాజు. షలోమ్.